వదలరా 2 ఈ సినిమా గురించి చాలా మందికి నిన్నదాకా తెలియకపోవచ్చు, కానీ ఈ రోజు అయితే ఈ సినిమా ట్రెండింగ్ గా మారింది. ఒక్కసారి మీరు ట్రైలర్ వ్యూస్ అబ్జర్వ్ చేయండి, టీజర్ వ్యూస్ అబ్జర్వ్ చేయండి, ట్రైలర్ వ్యూస్ అబ్జర్వ్ చేయండి, అసలు సంబంధమే ఉంటుంది అనమాట. టీజర్ రిలీజ్ చేసినప్పుడు కనీసం గంటలో 6,000 వ్యూస్ కూడా రాలేదు, కానీ ఇప్పుడు ట్రైలర్స్ కి అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దగ్గరలో ఉంది. దానికి గల కారణం ఎవరు, ఇది క్రియేటివిటీ అయితే దీనికి క్రియేట్ చేసింది ఎవరు అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడాలంటే ఖచ్చితంగా ప్రభాస్ అనేటటువంటిది అనమాట. మొన్నదాకా రాజసాబ్ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ గా కనపడబోతుంది, హర్రర్ నేపథ్యంలో కనపడబోతుండో, కామెడీ ఉండబోతుంది అనేటటువంటి విషయాలు తెలిసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. అసలు ప్రభాస్ తో కామెడీ ఏంది, ఆ డైనోసార్ ని సీరియస్ రోల్ లో చూపించాలి, హర్రర్ గా చూపిస్తా అంటుండో, కామెడీ చేపిస్తా అంటుండో, ఇదెక్కడి దరిద్రం, ఏమైపోద్దో, ఇంకో ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోద్దేమో. ఈ ఆది పురుషుకి ఎన్ని ట్రోల్స్ అయితే మేము చూసినామో దానికి మించినటువంటి ట్రోల్స్ ఈ రాజసాబ్ కి చూడాల్సి వస్తుంది అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా భయపడ్డారు ఫ్రెండ్స్. కానీ నిన్న ఈ చిన్న ఒక 5 నిమిషాలు అయితే ఈ వీడియో అయితే ఉందనమాట. ఇందులో ప్రభాస్ చేసినటువంటి కామెడీకి నవ్వు రాని వాడు ఉండడనమాట. ఆ సైలెంట్ గా పంచిరేసేటటువంటిదైనా, ఆ మాట్లాడేదైనా మధ్య మధ్యలో గోదావరి స్లాంగ్ ని మిక్స్ చేస్తూ అండ్ భీమవరం స్లాంగ్ ని మిక్స్ చేస్తూ చాలా అంటే చాలా బాగా మాట్లాడిండు ప్రభాస్ అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏమన్నాడ్రా మా అన్న అనేటటువంటిది కూడా అనిపించింది అనమాట. అంటే ఆ ప్రీవియస్ లుక్స్ లో బాగాలేదు అనమాట ప్రభాస్, ఆఫ్లైన్ లుక్ లో చూసుకున్నట్టయితే కొద్దిగా డిస్టర్బెన్స్ గా అనిపించిండు, కానీ నిన్న కనబడుతున్నటువంటి ఈ లుక్ లో అయితే వేరే లెవెల్ ఉండు, ఖచ్చితంగా ఇది రాజసాబు లుక్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ ఫరీజ్ అబ్దుల్లా హీరోయిన్ చూసి ఈవిడేంద్రా ఎంత ఉంది అని అన్నప్పుడు నాకైతే అసలు నవ్వగలేదు ఫ్రెండ్స్, వామో అనిపించింది అనమాట. టైమింగ్ ఆ విధంగా మెయింటైన్ చేస్తాను అనమాట. దానికి తగ్గట్టు సత్యన్న, సత్యం చేసిందంటే మధ్యలో సార్ మా దగ్గర డేటా అయిపోయింది, మీ హాట్స్పాట్ ఇస్తారంటే ఒక్క నిమిషం డైనోసార్ అలా వచ్చెళ్ళిపోయింది అనేటటువంటిది అనిపించింది. అసలు సలార్పాటు ఎప్పుడు తెస్తారా బాబు అనేటటువంటి ఫీలింగ్ కూడా అది చూసినప్పుడు అనిపించింది అనమాట. ఆ తర్వాత తస్కరించిరా గురించి చెప్పడం, ఆ యొక్క ట్రైలర్ హైలైట్ చేయడం, ఇదంతా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, మరి ఎందుకు ప్రభాస్ ఈ మత్తు వదలరా 2 ని ప్రమోట్ చేస్తున్నావు అంటే, ఈ మత్తు వదలరా 2 కు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజసాబ్ ప్రొడ్యూసర్ అనమాట. సో వీళ్ళంతా కూడా టైప్ అయింది ఆల్రెడీ, జాతిరత్నాలు ప్రొడ్యూసరే మన కల్కి ప్రొడ్యూసర్ కదా, ఆ టైంలో ప్రభాస్ అన్న ఏ విధంగా అయితే ఆ ట్రైలర్ ని ప్రమోట్ చేసిండో అదే విధంగా ఈ ట్రైలర్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది అనమాట. మాక్సిమం ఆయన ట్రైలర్ లాంచ్ చేసిందంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది, అది కామెడీ మూవీని ట్రైలర్ లాంచ్ చేసిందంటే సినిమా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అని చెప్పి అక్కడ వాళ్ళు నమ్మేటటువంటిది అదే జరిగింది అనమాట. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనమాట. ఇప్పుడు మన ఛానల్లో 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో ఖచ్చితంగా ఒక 3 లక్షల మంది అయినా ప్రభాస్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారన్నా ప్రభాస్ని కలవాలి, ఒక్కసారన్నా ప్రభాస్ని చూడాలి అని చెప్పి ఇదైతే ఉంటారు. ఒకసారి నన్ను వీడియో అబ్జర్వ్ చేయండి, అది జస్ట్ క్యాజువల్ గా తీసినటువంటి వీడియో. ఆ సినిమాలో చూసుకున్నట్లయితే మొత్తం సత్య ఉన్నాడు, హీరో ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, ప్రభాస్ని చూస్తూ ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకే ప్రభాస్ కాన్ రావట్లేదు అనమాట. వాళ్ళు చూసే వాంబో, వాళ్ళు యాక్టర్స్ అని మర్చిపోయి ఒక సినిమాలో హీరోలో, మేము ఇంకా చిరంజీవితో నటించిన పెద్ద పెద్ద హీరోలతో నటించిన అనేది అంతా మర్చిపోయి వాళ్ళు ప్రభాస్ని చూడగానే ఎగ్జైట్ అయిపోతున్నారు అనమాట. దీన్ని బట్టి క్లారిటీగా చెప్పుకోవచ్చు, ప్రభాస్ని కలవాలి అని అంటే ఇది నేను ఎచ్చులకు చెప్పట్లేదు, చెప్పట్లా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. ఆ అదృష్టం చాలా కొద్ది మందికి దక్కింది అనమాట. ఇంకా మీకు పచ్చిగా చెప్పాలంటే సలార్ మూవీలో చైల్డ్ క్యారెక్టర్ చేశారు కదా ఇద్దరు పిల్లగాళ్ళు, వాళ్ళు కనీసం ప్రభాస్ని డైరెక్ట్ గా చూడడం కూడా చూడలేదంట. ప్రభాస్ సినిమాలో నటించిన వాళ్ళకే ప్రభాస్ని చూసేటటువంటిది లేదు. ఇక ఈ 3 లక్షల మంది ఎప్పుడు చూడాలనేటటువంటిది ఇక ఆయనకే తెలియాలన్నమాట. నిజంగా నిన్నైతే ఈ మొత్తం వదలరాటు చాలా గొప్పగా అనిపించింది అనమాట. మీకు ఏ విధంగా అనిపించింది ప్రభాస్ అన్న టైమింగ్ స్లాంగ్ మాట్లాడేటటువంటి విధానం అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వెయిటింగ్. ఈ కామెడీతో రాజసాబ్ పడితే థియేటర్లు అయితే పగిలిపోతాయి, థియేటర్లు బ్లాస్ట్ అయితే ప్రభాస్ని ప్యాన్ ఇండియా కామెడీ మూవీ తీసుకోవడం నేను 1000 కోట్లు కొట్టగలను అని చెప్పి నిరూపిస్తే మట్టికి ఎవరు ఆ రికార్డింగ్ బ్రేక్ చేయలేరు బా, ఇది మట్టికి ఫ్యాక్ట్. ఉంటామని బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా బాయ్, నమస్కారం.